మీకు ఈరోజు నేను కిచెన్ టిప్ చెప్తున్నానండి. చింతపండు నూనెలో వేస్తే ఏమవుతుందో మీకు తెలుసా? చింతపండు మనం నూనెలో వేయంగానే చూసారా పొంగొస్తుంది కదా, ఈ పొంగు అంతా రాకుండా మనకి ఇది ఆపుతుందండి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా మనకేమవుతుందంటే అది చింతపండు అంతా పీల్చేసుకుంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, మన తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు గానుగు నూనె యూజ్ చేసేవారు కదా, ఆ గానుగు నూనె యూజ్ చేసేటప్పుడు మనం ఎంత ఎండలో పెట్టినా మనకి ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, మనం చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అంతా స్పాయిల్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఆ స్పాయిల్ అవ్వకుండా ఉండకుండా ప్లస్ ఇంకొకటి ఏంటంటే టేస్టీగా రావడం రావాలి అంటే ఈ చింతపండు మనం యాడ్ చేసుకుంటే మన ఫుడ్ ఐటమ్స్ అనేవి సేమ్ యాజ్ యూజువల్గా ఎంత టేస్టీగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి. ఈ ట్రిక్ మీరు ట్రై చేయండి. ఈ ట్రిక్ నాకు మా అమ్మగారు చెప్పారు, ఇది నేను మీకు షేర్ చేయడం కోసం మీకు నేను ఇది చెప్తున్నానండి. అందరూ ట్రై చేయండి.